ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ క్రికెటర్ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆయన వైసీపీలో చేరారు. ఇంతలోనే ఆ పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు అంబటి రాయుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. త్వరలో తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారిపై వైసీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే అంబటి రాయుడిని సీఎం వైఎస్ జగన్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయన గుంటూరు లోక్సభ నియోజకవర్గం లేదా పొన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని టాక్ నడిచింది. ఇందుకు తగ్గట్టే అంబటి రాయుడు కూడా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మేడికొండూరు, తెనాలి, ఫిరంగిపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ స్కూల్ పిల్లలతో మధ్యాహ్న భోజనం చేశారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించి వాటి పనితీరును మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. గతంలో అంటే వైసీపీలో చేరక ముందు కూడా అంబటి రాయుడు సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పలు పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడిని వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గతంలో ఐపీఎల్లో అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తదితర జట్ల తరపున ఆడారు. అంతేకాకుండా భారత క్రికెట్ టీంలోనూ చోటు దక్కించుకున్నారు. ఇటీవల ఆయన అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. అంబటి రాయుడు రాజీనామాకు రెండు కారణాలున్నాయని అంటున్నారు. గుంటూరు ఎంపీ సీట్ని ఈసారి నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారని సమాచారం. అలాగే పొన్నూరు అసెంబ్లీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోసయ్య మరోసారి పోటీ చేస్తారని చెప్తున్నారు. గుంటూరు ఎంపీ సీటుని కృష్ణదేవరాయలకి, పొన్నూరు సీటుని కిలారికి కేటాయించడంతో అంబటి రాయుడు అసంతృప్తి చెందారని టాక్. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా చేస్తారని చెప్తున్నారు. సో వైసీపీకి తగిలిన దెబ్బకి మిగతా పార్టీలు ఆనందపడుతుంటే మరి అంబటి రాయుడిని కోల్పోయినందుకు వైసీపీ రియాక్షన్ ఏంటనేది చూడాలి.